ఉత్తరాంధ్ర యాదవుల ఐక్య సభ మరి ఈ జిల్లాలో ఉన్న యాదవ పెద్దలందరూ సంఘాల వారీగా ఈరోజు ఇక్కడ మరి రాజకీయ పార్టీలు మాకు చేసిన అన్యాయం గురించి ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు జరుగుతున్న అన్యాయం గురించి మీ ద్వారా మరి ఈ రాజకీయ పార్టీలకు తెలుపుకోవడానికి మరి మిమ్మల్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో మరి ఇంతవరకు ఒకప్పుడు యాదవులకు పిలిపించిన మరి ఎన్టీ రామారావు గారు మరి మాకు అతను పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు వరకు యాదవులకి పల్లా సింహాచలం గారు కానీ పిండింటి వరలక్ష్మి గారు కానీ వాసుదేవరావు గారు వీళ్ళందరికంటే ముందు ఆయన కానీ రాజాన్ రమణి కానీ వీళ్ళందరూ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. ఆ సీట్లు మేము ఇప్పటిదాకా గెలుచుకుంటూ వచ్చాం. ఇది గమనించండి రాజకీయ పార్టీలు. మరి ముఖ్యంగా మరి టికెట్ని వెంటనే 4.5 సంవత్సరాలు ఒక మహిళ మరి చాలా ఇబ్బందులు పడుతూ మరి కొండనక మరి ఆవిడ ముందు ఇంతకుముందు భీమిలీలో ఇన్ఛార్జిగా చేసినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. భీమిలీలో నియోజకవర్గం మొత్తం చిన్నది కాదు. ఎంతంత దూరం ఉండగా మరి పల్లె నిద్రని చాలా కార్యక్రమం అనక ఎండనక వాననక కష్టపడింది మహిళ ఆవిడ. మరి అటువంటి మహిళ నేను 4.5 సంవత్సరాలు పనిచేసుకొని తీయడంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు యాదవులపై మీకున్న ప్రేమ ఏంటి? విఎంఆర్డీఏ చైర్మన్ ఇచ్చాం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, మీకేమో మేయర్ ఇచ్చాం, ఇచ్చారు ఎందుకండి? ఏది మాకు ఊరగాయ ఇచ్చి మీరు బిర్యానీ తీసుకున్నట్టు ఉంది. మాకు అంత ఎర్రోల్లా కనిపిస్తున్నారా యాదవులు అంటే నాకేం తెలియగలుగుతాను. ఏంటి నాకు మీకు మాకు కావలసింది అసెంబ్లీలో స్థానం, చట్టసభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి. కత్తి కార్పొరేషన్కి పంపించింది ఆవిడ, మాకు ఇచ్చిన సీట్లలో ప్రతి యాదవ్ సీట్ని గెలిపించింది ఆవిడ. ఈరోజు మీకు కార్పొరేటర్లుగా యాదవ్ ఓట్లు కావాలి, ఎమ్మెల్యేకి వచ్చినప్పటికీ యాదవులు ఓట్లేరా? 10 మందిని గెలిపించినప్పుడు ఆవిడ ఎమ్మెల్యే ఎలగవదండి? 10 మంది కార్పొరేటర్లు 15 వార్డులు అండి. యాదవ్ ఈ తూర్పు నియోజకవర్గంలో 15 వార్డులు, 15 వార్డుల్లో 10 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉంటే మరి టీడీపీ గెలవడానికి ఎలాగ ఆస్కారం ఉంటుంది? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఇంత పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా మరి నిమ్మకం లేనెత్తి లేనట్టు మరి మీ వైఖరి రేటు మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మేము మీ దగ్గర నుంచి ఏదైనా అభిప్రాయం వస్తుందేమో, ప్రధాన పార్టీ నుంచి సీటు మారుతుందా లేకపోతే ఏం సలహా ఇస్తారు, ఏమి ఎక్కడ మాకు కేటాయిస్తారు ఏటని దాని గురించి ప్రశాంతంగా ఉన్నాం. కానీ మరి దగ్గర పర్యటకొరిది మీకెంత ఉద్రిక్తత ఉంటుందో మాకు కూడా అంత ఉద్రిక్తత ఉంటే టెన్షన్తో ఖచ్చితంగా ఉన్నాం. సీటు కానీ మాకు అనౌన్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతాం, రోడ్లు ఎక్కుతాం. వీలైతే కనుక మేము దాని గురించి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పల్లశ్రీని గారు, పల్లశ్రీనివాసరావు గారు, కొంతమంది ఇంకా దానికి కూడా వెనకాతల గోతులు తవ్వడం జరిగింది. ఈసారి మాత్రం నిర్మమటం లేకుండా చెప్తున్నాం. ఈసారి యాదవులకు ఎవరికైనా సరే అన్యాయం అంటూ జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్డలు ఏడిస్తానడం మాత్రం జరుగుతుంది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సో మాకు కానీ సీటు కానీ తూర్పు నియోజకవర్గం నుంచి కానీ కేటాయించకపోతే ఏ పార్టీకైనా సరే బుద్ధి చెప్పి మిమ్మల్ని తోకముడిచి వెనక పంపించే పరిస్థితి అయితే ఉంటుంది. గద్దె దింపుతాం గ్యారంటీ. కానీ ఇన్నాళ్ళ రోజులు వేరు, పాత లెక్కలు వేసుకుని మాత్రం మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ప్రతి పార్టీకి కూడా కబర్దార్ ఇదే తెలియజెప్తాం. ఏదేమైనా జరగాని ఇక్కడ ఉత్తరాంధ్ర జేఏసీ తరపు నుంచి వేళందరం కూడా మేము అందరం ఒక్కడ మీట్ అయ్యాం, మాట్లాడుకున్నాం, అందరం కలిపి ఈ ప్రెస్ మీట్ మేము పెట్టాం. కాబట్టి ఆల్రెడీ తూర్పు గోదావరి జిల్లాలో, పత్తిపాటి జిల్లాలో కూడా ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఇలాగే ప్రతి జిల్లా నుంచి కూడా మేము ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తాం. మాకు ఏ పార్టీలు అయితే మాకు పెద్దపేట వేస్తున్నాయో వాటికి మేము గుర్తిస్తాం, లేకపోతే కనుక ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తాను.